సార్ అందరికీ జరిగి ఉంటాయి, బట్ ఐ డోంట్ నో అది నేను నాకు సైన్స్గా దాని గురించి చెప్తే ఇంట్రెస్టింగ్ అనిపించింది కానీ నాకు ఎప్పుడు ఎవరికైనా చేయి చూపించి నువ్వు నా ఫ్యూచర్ చెప్పు అనేది నాకు ఆ థాటే ఇప్పుడు ఎక్కలేదు. అది మీకు డెఫినెట్గా ఎక్కదు. నీ చెయ్యి ఇంకొకరు చెయ్యిలో పడిన ఇష్టం లేదు. మీరు కూడా పెళ్లి గురించి మారిందరా? నువ్వు అంటే ఒక ఉమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు నువ్వు నువ్వు ఫీల్ అవుతున్నావు తప్ప నేనేం అనలేదు. అసలు ఎవరన్నా చెయ్యిలో చెయ్యి అంటే అదే అంటారు. మీరు ఇండైరెక్ట్గా అంటున్నారా ఇలా? నీ ఫేట్ నువ్వే నిర్ణయించుకోవడం నీకు ఇష్టం, ఇంకొకళ్ళు చేతి చేయి పట్టుకొని మీరు నన్ను నడిపించాలని నీకు ఇష్టం లేదు. అలా అన్నారా అయితే ఓకే, అలా అంటే ఓకే. సో యా, అంటే ఒక మనిషి ఇంకో మనిషిని డిసైడ్ చేయగలడా అనేది ఆలోచన ఇష్టం ఉండదు. దట్స్ ద ప్రాబ్లం ఐ థింక్. అదే ఆస్పెక్ట్లో సినిమాలో ఇంకొకటి నాకు చాలా చాలా నచ్చింది. మనకి ఎంత తెలిసినా ఇన్స్టింక్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ట్రైన్ సీన్, నేనేం చెప్పను బట్ సినిమాలో ఆదిత్య క్యారెక్టర్కి తన మీద తన నాలెడ్జ్ మీద విపరీతమైన నమ్మకం గురి అండ్ అయోట అంత చీమతలకాయ అంత అనుమానం కూడా లేదు చెప్పేదాని మీద. లేదు, అంతా తెలిసినా కూడా ట్రైన్ ఎపిసోడ్లో తన శాస్త్రాన్ని అంతా పక్కన పెట్టేసి హీ విల్ రన్ టు డూ వాట్ ఎవర్ హీ నీడ్స్ టు డూ. అక్కడ డ్రామా ఉంటుంది. ఎస్, తను తెలిసిందే చేసుకొని పోవడం అంటే అదేదో గుడ్డ చేలో పడినట్టు ఉంటుంది. బట్ హ్యూమన్ నేచర్ టేక్ ఓవర్ చేయడం అన్నది నాకు చాలా నచ్చింది. నాకు ఒరిజినల్ కథ తెలుసు. ఒరిజినల్ కథలో చాలా మంచి సీన్, ఆ సీన్ ఎలా మారుస్తారు అనుకుని చూస్తున్నది. ఐ వాజ్ రియల్లీ థ్రిల్డ్ ద వే రాధ డిజైన్డ్ ఇట్ అండ్ డిడ్ ఇట్. సో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మన కథలో అంటే ఏది ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం కానీ ఆయన క్యారెక్టర్ కైరో ఐ థింక్. సో బట్ దీంట్లో పరమహంస గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారు శిష్యుడు, పరమహంస గురువు పెన్నాన్న గారు చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంలా లేకపోతే సెకండ్ హాఫ్లో ఒక సీన్లో విల్ టెల్ లైక్ మేబీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ అనే ఒక పాయింట్ అనిపిస్తుంది అని చెప్తాం సినిమాలో. సో హీ హ్యాస్ అ డౌట్ అబౌట్ సంథింగ్ విచ్ పరమహంస ఇస్. పరమహంస అంటే గురువు, అంటే హీఈస్ ద వన్ హూ టాట్ హిమ్ వాట్. సో హీ గివ్స్ ఎన్ ఐడియా మేబీ, అంటే మేము అది డీటెయిల్ సినిమాలో చెప్పలే. హీ గివ్స్ ద ఐడియా ఆర్ ఆల్రెడీ హ్యాడ్ అన్ ఐడియా అనేది మేము డీటెయిల్ చెప్పలేదు కానీ, బట్ పరమహంస గివ్స్ దట్ నో దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్ అనేది.